అధికారం కోసం కొంతమంది వస్తారు, డబ్బు కోసం కొంతమంది వస్తారు బయటకి. ఆ ప్రైస్ కారణాలు అదే మేము బయటపడలేదు. మీకు దమ్ముంటే వాళ్ళు మాట్లాడిన ఏంటి, మీరు ప్యాకెట్ తీస్తున్నారని ఏంటి, మీరు ముందు పాటలు తీస్తారని ఏంటి, మీరు పలావ్ తీస్తారని ఏంటి, మీ పేదరికం నాకు తెలుసు కాదంటే తీసుకోండి, కానీ కొంతైనా నీతి పాటిస్తుంది. మంచి చేసే వాళ్ళకి మంచి చేశారని ఏంటి, లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే చేయి ధైర్యంగా కొంతైనా మీ మీద గుర్తు మీ మీడియాగా గుర్తున్నట్టు బాధ్యత నేను అంటున్నాను అనుకోమాట, వేరేగా అనుకోమాట. ఎందుకు ఓన్లీ సెన్సేషన్ కోసం ఏర్పడతారు, ఇంకో టీఆర్పీ కోసం ఏర్పడతారు, దయచేసి ఎవడో ఒక 100 సీట్లు పంచాడను అదే మీడియా ముందు పెట్టి ఒక 10 ఏదో ప్రైస్ సైకిల్స్ అది పంచాడని చెప్పి గొప్ప దానకర్ణ లేదా ఈ చరిత్ర తీయండి, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు దానకర్ణులు, బ్యాక్ కావాలి మీరు మీరు రీసెర్చ్ చేయండి, ఇది ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది, ఎవడన్నా ఏ దానకర్ణుడైనా సడన్గా ఊడిపడతారు, ఒక ఫౌండేషన్ అంటారు 4 షేర్లు ఇస్తారు, ఎవడన్నా 4 పేదవాళ్ళకి డబ్బులు ఇస్తారు పార్టీలో, వాళ్ళు ఎమ్మటి తిప్పుకుంటూ ఉంటారు, వాళ్ళు జీర్ణాబాద్ కొడుచుకుంటారు, జేజీఎల్ కొడుచుకుంటారు, ఇదేనా రాజకీయం, ఇదేనా ప్రజాసేవ, ఏమవుతుంది నాకు చంద్రబాబు గారు టికెట్ ఏమవుతుంది చెప్పే కదా, 200 ట్రస్ట్లు తీసి 265 గ్రామాలు అడాప్ట్ చేసి నేను పని చేయించాను. బీజేపీ గవర్నమెంట్ వ్యతిరేకించాను, పల్లెవన ఆగ్నియా విజయవాడలో ఆగ్నియా, నేను మోడీ గారిని నిండు సభలో వ్యతిరేకించాను ఆగ్నియా, దట్ ఈస్ కేస్ నేను అర్థం చేసుకోండి. ఎప్పుడు నా పర్సనాలిటీ డిగ్రేడ్ చేయడం ట్రై, నేను ఎంత డిగ్రేడ్ చేయాలని ట్రై చేస్తే అంత పెరుగుతుంది నా పర్సనాలిటీ, గుర్తుంచుకోండి మీడియా కంపెనీ, నేను మీడియా మీద బాధ్యలేదా, మీరు ముందు బాటిల్కి పలావ్ ప్యాకెట్కి కవర్లకు అలవాటు పెట్టారా, నేను చేసిన మంచి పనులు ప్రతి గ్రామం 260 గ్రామంలో మీరు ఏంటి, మీకు దమ్ముందా, మానవుల దమ్ముందా, ఎవడైనా జ్యోతమని టీవీ నవనేమని సాక్షి అని మంచి పనులు చేస్తా మంచి పనులు చేస్తాను మీడియా, నేను కరప్షన్ చేశానా, ప్రజలు నిర్ణయిస్తాను మీకు ప్రజాస్వామ్యం, ప్రజల్లో ఉంచమని అనుకో ఎంపీ ఉంచుంటా, ప్రజలు వద్దన్నారనుకో నాకు పార్టీలు పని లేదు, ఇవాళ ప్రజలు కోరుకుంటే నన్ను ఇండిపెండెంట్ గెలిపిస్తారా, నాకే నాకు తెలియదు నీకు తెలియదు కదా, 265 గ్రామాల్లో ఎంత పనిచేసి విజయవాడలో 60 నుంచి నా ముందు ఎంపీ రాజగోపాల్ గారు పేరెత్తకూడదు, అసాధ్యం అన్నాడు సాధ్యం చేసి చూపించాడు, కనుదర్ ఫ్లైఓవర్ సాధ్యం చేసి చూపించారు, అర్థమైందా, విజయవాడ పార్లమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ట్రస్ట్ల నుంచి కానీ ఎక్కడ లేని డబ్బు తెచ్చిపెట్టారు, మీరు 4000 కోట్ల రూపాయలు 265 గ్రామాల్లో టాటా ట్రస్ట్ పెట్టారు, నేసారు మీరు ఎందుకేలా, నేను పోటీ చేసినా చేయకపోయినా నాకు రతన్ టాటా గారు నా స్నేహితుడు చాలా, అర్థమైందా, రతన్ టాటా గారు నన్ను అభిమానిస్తాడు, ఏం చేయమంటే చేస్తాడు, అట్లాంటి 100 ట్రస్ట్లు చేస్తాను, ఒక్కొక్క గ్రామాన్ని ఒక్కొక్క ట్రస్ట్కి ఇచ్చి 260 ట్రస్ట్లకు ఇచ్చి నేను అభివృద్ధి చేయాలి కెపాసిటీ ఉంది నా దగ్గర, అది ఎందుకే మీరు, నేను ఒక ఢిల్లీ స్థాయి నాయకుని అది ఎందుకు, నన్ను ఢిల్లీ స్థాయి నుంచి చేస్తాను మీరు అంత డబ్బు తీసుకుని చెప్పండి తమ్ముడు, నేను ఎప్పుడన్నా మీ మీడియాని నా వార్త ఏమైనా ఎప్పుడు అడిగాను, విజయవాడ వాళ్ళని కానీ మిమ్మల్ని కానీ స్టేట్ వాళ్ళని కానీ నా వార్త ఏమైనా అడగను, ఎందుకంటే నేను నాకు తెలుసు నేను నిస్వార్థంగా ఈ ప్రాంతానికి పనిచేయడానికి జనాభా సంక్షేమం కోసం వచ్చాను, కాబట్టి నా వార్తలు మీరు వేసినా లేకపోయినా నేను నిస్వార్థంగా పనిచేసేవాడు ఎవడో చీరలు పంచిపెట్టి ముగ్గురిని చంపి వార్తలకు ఎక్కడ లేకపోతే మీకు ప్యాకెట్లు ఇచ్చి వార్తలకు ఎక్కడ, ఎప్పుడూ దానం చేసేవాడు సైలెంట్గా చేస్తాడు, రతన్ టాటా గారు సైతం వచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టి చెప్తున్నాడా నేను అది చేశాను ఇది చేశాను, ఆయన ఆస్థంతో దారిపోతున్నాడు, అదేనా ఈ ఫౌండేషన్ ట్రస్ట్లు ఎలక్షన్ ముందు వస్తాయి, ఎలక్షన్ అయిపోయినాక కనపడదు, ఇప్పుడు దేవినేని అవనాశిని ఇల్లాడు పంపించాడు, ఇల్లాడు వచ్చాడు, అదేనా నేను చెప్పేది ఏంటంటే అధికారం కోసం కొంతమంది వస్తారు, డబ్బు కోసం కొంతమంది వస్తారు, అధికారం ఆ ప్రైస్ కారణాలు అదే మేము బయటపడలేదు.